ఈరోజు దేవుని వాగ్దానము ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు మత్త వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య శిష్యులతో ఈ మాట పలుకుతున్నాడు ఆయన దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చురి ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యుల ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి లేవి మాతో చెప్పుమనగా ఏసు వారితో ఇట్లా నేను ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదరు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపం ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు సంగతులు అన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవనెను ప్రియులారా ఇక్కడ శిష్యులు ఏసేయని మూడు ప్రశ్నలు అడిగారు ఒకటి దేవాలయమును గూర్చి రెండు క్రీస్తు రెండో రాకడను గూర్చి మూడు యుగాంతం గురించి తర్వాత కనిపిస్తున్న మాటలో ఏసయ్య ఈ మూడు ప్రశ్నలకు జవాబిచ్చాడు ఏసయ్య ఇచ్చిన సమాధానంలో కొన్ని ప్రవచనాలు క్రీస్తు శకం డెబ్బైలో నెరవేరాయి రోమ సైన్యాధిపతి టైటస్ అతని సైన్యాలు ఎరుషలేమును దేవాలయాన్ని పూర్తిగా నీలమట్టం చేశాయి క్రీస్తు శకం డెబ్బైలో జరిగిన సంభవాలు ఈ ప్రాంతంలో జరిగే వాటిని కొన్నిటిని పోలి ఉన్నాయి ఆ పరిస్థితి ఒక రకంగా రాబోయే పరిస్థితికి నీడలాంటిది అలాగే ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని యేసయ్య సెలవిచ్చాడు అయితే యేసయ్య ఈ మాటలు చెప్పినప్పుడు జీవిస్తున్న తరం ఇవన్నీ జరగకముందే గతించిపోయింది కాబట్టి ఇక్కడ తరం అంటే యుగాంతంలో ఈ సంభవాలు జరగడం మొదలుపెట్టినప్పుడు ఉండే తరం అని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు అలాగే ఇక్కడ తరం అని తర్జుమా చేసిన మాటకు కొన్ని అనువాదాల్లో జాతి అని ఉంది కాబట్టి ఈ సందర్భంలో దీనిని జాతి అని అనవచ్చు గ్రీకు పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ప్రియులార ప్రభుదినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిగటమైన వేన్రముతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఇవన్నీ వీటిలో లయమైపోవునవి గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేన్రముతో కరిగిపోవునట్టు దేవుని దిన ప్రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించుచు మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండవలను అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి అందు నీతి నివసించును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీవు నిత్యము సింహాసనాశీనుడవు నీ నామస్మరణ తరతరములుండును ఆది అందు నీవు భూమికి పునాది వేసి తివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించిన గాని నీవు ఉందువు అవి అన్ని వస్త్రము వల పాతగిలును ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును నీవు ఏకరీతిగా నుండి వాడవు నీ సంవత్సరములకు అంతము లేదు నీ సేవకుల కుమారులు నిలిచియుందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడు ను అని ప్రియలారా మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొనిన వారయుండి ఒకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడు ఏలి అనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలను అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించి మనము తప్పించుకొనకపోవటం మరణిచ్చేము గదా అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసిన కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు ఇంకొకసారి అను మాట చలింపజేయబడనివి నిలకడగా ఉండే నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము ఆ కృప కలిగి భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ఏల అనగా మన దేవుడు దహించు గ్ని అయి ఉన్నాడు అని సహోదరి సహోదరులారా ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగననును మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఆకాశమును భూమియును గతించును కానీ నీ మాటలు యమాత్రమును గతింపవని నీ రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మేము పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త వారమై ఉండవలనని నీవు సెలవిచ్చావు తనని స్తోత్రములు దేవ మాకు బుద్ధి చెప్పుచున్న నిన్ను నిరాకరింపకుండానట్లు చూచుకొనొచ్చు మేము నిశ్చలమైన రాజ్యమును పొంది నీ కృప కలిగి ఉంటూ వినయ భయభక్తులతో నీకు ప్రీతికరమైన సేవ చేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము క్షయ బీజము నుండి కాక శాశ్వతము జీవము మూలముగా వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మేము సత్యమునకు విధేలమవుట చేత మా మనస్సులను పవిత్రపరుచుకొని ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించే వారముగా ఉండుటకు కృప క్రొత్త భూమి కృతాకర్షంలో నివసించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్